వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను శ్రవంతి. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఇకపై ఇంటి నుండే పనిచేయనున్నారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుండే పనిచేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. శుక్రవారం కోవిడ్ 19 పరిస్థితిని సమీక్షించడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలకే మొత్తం 198 మంది కార్పొరేటర్లతో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుండి పనిచేస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ముందు జాగ్రత్త కోసం ఇంటి నుండి పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆన్లైన్ ద్వారా సలహాలు సూచనలు అందిస్తానని తెలిపారు. ఈ విషయానికంటే ముందు యడ్యూరప్ప రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా కరోనా సెంటర్ కోసం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో 10,100 బెడ్లు ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రజలందరూ కరోనా గైడ్ లైన్లను ఫాలో అవుతూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని యడ్యూరప్ప కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కర్ణాటకలో 30,000 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.